నా పేరు పల్లవి. ఇప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. నేను ఇంటర్ చదివేటప్పుడే మంచి సంబంధం, పెద్ద ఉద్యోగం అని నవీన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. నేను స్కూల్లో ఉన్నప్పుడే నాకు చాలా కోరికలు కలిగేవి, కానీ ఏ తప్పు చేయలేదు. పెళ్లి అనగానే చాలా సంతోషించాను. ఎంచక్క భర్తతో కోరికలు తీర్చుకోవచ్చు, సుఖపడచ్చు అని. అది కాక ఆయనకి పెద్ద ఉద్యోగం. పెళ్ళైపోయింది. ఆ రాత్రి ఫస్ట్ నైట్ నన్ను చాలా అందంగా రెడీ చేసి ఆయన గదిలోకి పంపాను. ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను బెడ్ పై కూర్చోబెట్టి, పల్లవి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నా భార్య కావటం నా అదృష్టం అని నా పెదాలపై ముద్దు పెట్టాడు. మొదటి ముద్దుతో నాలో కోరికలు మొదలు అయ్యాయి. మా ఆయన మెల్లి మెల్లిగా నన్ను ఆక్రమించుకుని, పల్లవి మొదట నొప్పిగా ఉంటుంది, కొంచెం సేపు ఓర్చుకో అని 2 నిమిషాల్లో పని ముగించి పక్కన పడుకుని బాగుందా అని పడుకుండిపోయాను. నాకైతే చాలా కోపం వచ్చింది. నా వాళ్ళంతా వేడి నిపులుపులు, ఏంటి ఈయన ఇలా చేశాడు. ఎంతో ఆశతో ఉన్నా అడియాస చేశాడు. ఫస్ట్ టైం కదా, ఎక్సైట్మెంట్ ఏమో అనుకున్నా, కానీ ప్రతిరోజు 2 నిమిషాలు కంటే ఎక్కువ చేయటం లేదు. అలా 6 నెలలు గడిచిపోయింది. మా ఆయన ఆఫీస్ వెళ్ళాక ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుందాం అంటే భయమేసేది. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు మా పక్కింట్లోకి కొత్తగా ఒక జంట రెంట్ కి దిగాడు. వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఆవిడ పేరు దీప, దీప భర్త పేరు కిరణ్. వాళ్లకు ఒక పాప ఉంది. దీపకి 26 ఏళ్ళు ఉంటాయి, కిరణ్ కి 32 ఉంటాయి. కొన్ని రోజులకే దీప నాకు చాలా క్లోజ్ అయిపోయింది. కిరణ్ కూడా అప్పుడప్పుడు మాట్లాడేవాడు. చూడటానికి నల్లగా ఉండి దిట్టంగా ఉండేవాడు. జిమ్ చేస్తాడనుకుంటా చాలా స్ట్రాంగ్ గా కనిపించేవాడు. కిరణ్ ని చూసేటప్పుడు అనిపించేది ఇతనితో ఎఫ్ఐ పెట్టుకుంటే బాగుండు అని, కానీ భయమేసి ఊరుకునేదాన్ని. కిరణ్ కూడా నన్ను అప్పుడప్పుడు తినేసాలా చూసేవాడు. దీప 2వసారి ప్రెగ్నెంట్ అయ్యింది. దీపకి 5వ నెల రాగానే పుట్టింటికి డెలివరీకని పాపని తీసుకుని వెళ్ళింది. కిరణ్ ఇక్కడే ఉండేవాడు. మధ్యాహ్నం బయటే భోజనం చేసేవాడు. రాత్రికి నేను భోజనం పంపేదాన్ని. నాకైతే చాలా ఆత్రంగా ఉండేది ఎలాగైనా కిరణ్ తో సుఖపడాలని. మా ఆయనకి ఆఫీస్ లో క్యాంప్ ఉండటం వలన ఒక 10 రోజులు క్యాంప్ కి వెళ్ళాడు. ఇదే సరైన సమయం అనుకుని రాత్రి కిరణ్ వస్తాడు. తనని ఎలాగైనా పడేయాలి అని బాగా ఫ్రెష్ గా స్నానం చేసి స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని పంచటి నీలం రంగు చీరని బొడ్డు కిందకి కట్టి తయారయ్యాను. తన కోసం భోజనం కూడా రెడీ చేశాను. రమేష్ వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. నేను వెళ్ళి భోజనానికి రండి అని పిలిచాను. తనని చూస్తుంటే తాగినట్లు అనిపిస్తోంది. నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సర్లే భోజనం పెట్టి పంపించేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాంలే అనుకున్న కిరణ్ కి భోజనం వడ్డించా. తను తింటూ నన్ను అదోలా చూస్తూ ఉన్నాడు. తను తినేసి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి కడుక్కుంటుంటే నేను టవల్ తీసుకుని వెళ్ళి ఇచ్చాను. తను ఉన్నటుండి నా చెయ్యిని పట్టుకుని లాగి నన్ను గట్టిగా హాగ్ చేసుకుని నా పెదాలపై ముద్దు పెట్టాడు. తను అలా బలవంతంగా ముద్దు పెట్టడం నాకు నచ్చక నా బలం అంత ఉపయోగించి తనని తోశాను. కిరణ్ కింద పడిపోతూ నిలదొక్కుని నా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లసాగాను. ప్లీజ్ నన్ను వదిలు అని గింజుకుంటున్న తను నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై విసిరినట్లు పడేశాడు. మంచం పై పడ్డ కుదుపులో నా పైట జారిపోయింది. బొడ్డు వరకు నా చీర జారిపోయి పల్చటి పొత్తి కడుపు గుండ్రని లోతైన బొడ్డుని చూసి తను ఇంకా రెచ్చిపోయి నా మీద పులిలా పడ్డాడు. నా పెదాలు అందుకుని ముజ్జులు పెట్టసాగాడు. నేను తన వీపుపై కొడుకు విడిపించుకుందామని చూశాను. మళ్ళీ ఆలోచించా, నేను ఎందుకు పెనుగులాడుతున్నా, ఎలాగో కిరణ్ తో నా కోరిక తీర్చుకోవాలనుకున్నా కదా అని నేను కూడా అతన్ని అల్లుకుపోయాను. అలా ఆపకుండా 10 నిమిషాల పాటు తన కోరిక తీర్చుకున్నాడు. అతని స్పీడ్ కి నా శరీరం దాసోహమై
అలలే మేఘంలా వర్షించింది. నా వల్లైతే చిగురాకులు వణుకుతూ చెమటలు పట్టింది. మొదటిసారి ఇంత సుఖాన్ని చూడటం. ఇంత సుఖాన్నిచ్చిన కిరణ్ పెదాలు అందుకుని ముద్దు పెట్టాను. తను నా ముద్దుని ఆస్వాదిస్తూ నన్ను మళ్లీ ఆక్రమించుకుని 5 నిమిషాల పాటు సుఖాన్నిచ్చి అలాగే కొద్దిసేపు నాపై పడుకుండిపోయాడు. ఇక తను లేచి తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. నేను బెడ్ పై అలానే పడుకుని ఎందుకు కిరణ్ బలవంతంగా అలా చేశాడు అనుకున్నా. కానీ తను ఇచ్చిన సుఖానికి వల్లంతా దాన్లో తేలినట్లు అనిపించింది. హాయిగా పడుకున్న రాత్రి బాగా నిద్రపోయాను. పొద్దున్న 8కి మెలకువ వచ్చి లేచాను. కిరణ్ కి మత్తు దిగిపోయి ఉంటుంది. ఏం చేస్తున్నాడో చూద్దామని జుట్టు సరిచేసుకుని వాడింట్లోకి వెళ్ళాను. తను స్నానం చేస్తున్నాడు. నేను తను వచ్చే వరకు వాడింట్లో నే కూర్చున్నా. కిరణ్ బాత్రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. తన వంటిపై టవల్ మాత్రమే ఉంది. రాత్రి సరిగా చూడలేదు. తను నల్లగా ఉన్న విశాలమైన ఛాతి జిమ్ చేస్తాడు. మంచి స్ట్రాంగ్ బాడీ కలిగి ఉన్నాడు. తను నన్ను చూసి హే పల్లవి ఎప్పుడు వచ్చావు అన్నాడు. మళ్ళీ తనే సారి పల్లవి నైట్ మందు ఎక్కువ అవడం వల్ల నీతో అలా బిహేవ్ చేశాను అన్నాడు. అలా ఎవరైనా బలవంతం చేస్తారా, ఏదైనా ప్రేమగా చేయాలి గాని అన్నా. దానికి తను సారీ చెప్తున్నా కదా, అయినా నీకు సుఖం లేదని నిన్నే తెలిసింది. మీ ఆయన నిన్నేం చేయడం లేదని అర్థమైంది అన్నాడు. ఏం చేద్దాం, నా లైఫ్ అంతే అన్నా. తను హే ఫీల్ అవ్వకు, మీ ఆయన ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. ఇంకా 10 రోజుల వరకు రాడు అన్నా. సరే నేను చెప్పినట్టు ఈ 10 రోజులు నాతో ఉండు, నీకు స్వర్గం ఏంటో చూపిస్తా అన్నాడు. సరే నువ్వు చెప్పినట్టే వింటా అని కిరణ్ని హాగ్ చేసుకుని ఫస్ట్ ముద్దు నాకు అంటూ తన పెదాలు అందుకుని ముద్దివ్వసాగాను. తను కొద్దిసేపు ముద్దిచ్చి నన్ను విడిపించుకుని నువ్వు ఫస్ట్ నైట్ మార్చుకుని డ్రెస్ వేసుకుని రాపో అన్నాడు. నేను మా ఇంట్లోకి వచ్చి నైటీ విప్పేసి చుడిదార్ వేసుకున్నా. కిరణ్ కూడా రెడీ అయి వచ్చి పల్లవి రెడీ ఆ అన్నాడు. నేను ఆ అని తన కార్ ఎక్కాను. కార్ లో వెళ్తుంటే తనే నాతో నువ్వు అప్పుడప్పుడు నన్ను దొంగ చూపులు చూస్తూ ఉండేదానివి కదా అన్నాడు. నేను సైలెంట్ గా ఉన్నా. నాకు తెలుసు పల్లవి, అందుకే రాత్రి ధైర్యం చేసి నీ ఒంటి మీద చెయ్యి వేశాను, నువ్వే లొంగిపోయావు అన్నాడు. కార్ ఒక హోటల్ దగ్గరికి ఆపి ఇద్దరం టిఫిన్ తినేశాం. మళ్ళీ కార్ స్టార్ట్ చేసి కొద్దిసేపటికి ఒక బ్యూటీ పార్లర్ ముందు కార్ ఆపి నన్ను లోపలికి తీసుకెళ్లి అక్కడ పనిచేసే అమ్మాయికి నాకేం చేయాలో చెప్పి నాతో 1 గంటలో వస్తా, ఆ లోపల వీళ్ళు నిన్ను ఇంకా అందంగా తయారు చేస్తారు అని వెళ్ళిపోయాడు. పార్లర్ లో ఉన్న అమ్మాయి వాక్సింగ్ ఫేషియల్ చేసి హెయిర్ స్టైలిష్ లాగా చేసింది. అక్కడ ఉన్న బాత్రూమ్ చూపించి స్నానం చేసి రండి అని ఒక టవల్ ఇచ్చింది. బాత్రూమ్ లో ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకున్న చాలా అందంగా తయారయ్యాను. ఒళ్ళు నున్నగా మెరిసిపోతోంది. ఇక స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వచ్చా. ఆ అమ్మాయి ఒక కవర్ ఇచ్చి ఈ డ్రెస్ వేసుకోవాలంట మేడం సార్ ఇచ్చారు అంది. సార్ వచ్చారా అని నేను కవర్ లో చూసా బ్లూ జీన్స్ బ్లాక్ టీషర్ట్ మంచి క్వాలిటీ బ్రా ప్యాంటీ ఉన్నాయి తీసుకుని వేసుకున్నా. పార్లర్ అమ్మాయి హెయిర్ డ్రెస్ చేసింది. అద్దంలో చూసుకుంటే చాలా అందంగా ఉన్నా. రిసెప్షన్ దగ్గర కిరణ్ కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి వా పల్లవి చాలా అందంగా ఉన్నావు అన్నాడు. బిల్ పే చేసి బయటికి వచ్చాను. నేను ఇప్పుడు ఇంటికేనా అని అడిగా. లేదు, ఇంకా షాపింగ్ చేయాలి, నీకు డ్రెస్సెస్ కొనాలి అని కొద్దిసేపటికి ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్లాడు. అక్కడ నాకు చాలా చిన్న చిన్న గౌన్స్ బ్రా ప్యాంటీలు కొనిచ్చాడు. ఏంటి ఇలాంటి డ్రెస్ లా నేనెప్పుడు వేయలేదు అన్న తను ప్లీజ్ పల్లవి, ఈ 10 రోజులే మీ ఫిగర్ కి ఈ డ్రెస్ లు చాలా బాగుంటాయి. నాకు మంచి మూడ్ వస్తేనే కదా నిన్ను బాగా సుఖ పెట్టగలను అన్నాడు. నేను సరే అని తీసుకున్నా. ఇక షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసరికి 12:00 అయింది. నేను వంట చేస్తాను అంటే వద్దు బయట నుంచి తెప్పించుకుందామని మేము తెచ్చిన డ్రెస్సులలో నుంచి ఒక డ్రెస్ తీసి ఇచ్చి ఇది వేసుకునిరా అన్నాడు. ఈ డ్రెస్సులలో బ్రా వేయకు అన్నాడు.
నేను ఆ డ్రెస్ తీసుకుని రూమ్ లోకి వెళ్లి నా బట్టలు విప్పేసి డ్రా కూడా తీసేసి ఆ పొట్టి గౌన్ వేసుకున్న ఆ డ్రెస్ లో నా ఎద సగం పైన కనిపిస్తుంది. తొడలు కూడా బాగా కనిపిస్తున్నాయి. నేను బయటకు రాగానే ఆ గౌన్ లో నన్ను చూసి, వా పల్లవి చాలా సెక్సీగా ఉన్నావు అని నా దగ్గరికి వచ్చి నన్ను హాగ్ చేసుకుని నా పెదాలు అందుకుని తన రెండు చేతులు నా వీపుపై వేసి నిమురుతూ నా ఆధారామృతాన్ని జరుకోసాగాను. నేను కూడా ఎదురు ముద్దులివ్వసాగాను. కొద్దిసేపు నా పెదాలని జరుకుని నన్ను ఎత్తి